అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది. కౌన్సిల్ సభ్యులను చైర్మన్ అగౌరవంగా మాట్లాడుతున్నారని వైకాపా సభ్యులు వాగ్వాదం చేయడంతో చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పారు. దీంతో సమస్య సద్దుమణిగింది. మున్సిపాలిటీ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 23 అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా వైకాపా కౌన్సిలర్లు హర్షవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్ రంగనాథ్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలు ఎక్కువగా రావడంతో రోడ్లపై నీరు నిలుస్తుందని, గతంలో ఓపెన్ కాలువలు పూర్తి చేయకపోవడం వల్ల రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. మరుగునీరు పెన్నా నదిలో కలవడం వల్ల మంచినీరు కలుషితం అవుతుందని, దానిని అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని అంటూ వైకాపా కౌన్సిలర్లు ప్రశ్నించారు. దీనికి చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సమాధానమిస్తూ, గతంలో భూగర్భ మరుగునీటి వ్యవస్థ ద్వారా నీటిని వెళ్లేందుకు పైపుల ద్వారా కనెక్షన్ ఇవ్వడం జరిగిందని, అందువల్ల ఓపెన్ డ్రైనేజీ కాలువలు పూర్తయిపోయాయని అన్నారు. వాటిని తొలగిస్తే సమస్య ఉండదని అన్నారు. గత 2 సంవత్సరాల నుండి భూగర్భ మరుగునీటి వ్యవస్థ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని అన్నారు. త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. గతంలో మీరు వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఓపెన్ డ్రైనేజీ కాలువలు పూడ్చారని, వార్డుల్లో చైర్మన్ పర్యటించినప్పుడు కౌన్సిలర్ కు సమాధానం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చైర్మన్ సమాధానం ఇస్తూ పట్టణంలో తాను తిరగడానికి అధికారం ఉందని, తాను ఎవరికీ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, వైకాపా కౌన్సిలర్ తమ వార్డుల్లో సమస్యల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. వైకాపా కౌన్సిలర్లకు తాడిపత్రి గురించి తెలియదని, కౌన్సిల్లో ఏదో ఒకటి మాట్లాడాలని వారు అలా మాట్లాడుతున్నారని అన్నారు. తాడిపత్రి పట్టణం అంటే తనకు ఎంతో ఇష్టమని, తాడిపత్రి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. ఏమిరా మీరంతా ఓ తాడిపత్రి కౌన్సిల్లో గలాట అయింది అని అభినందించుకుంటుందని, నాకేం ప్రాబ్లం ఉంటుంది కొన్ని రా నేనంట నువ్వుతో ఎప్పుడు వచ్చి నా దగ్గర ఉంటాడు అన్న సరే వాడిని ఇష్టపడలే ఓకే నా ప్రాబ్లం వాడికి అవమానకరం ఉందేమో బాబు రెండు చేతులు లేవని ఆ రెండు చేతులు పోయిన రోజు నేను పోయి హాస్పిటల్ తీసిపోయి నేను చేయించింది అది వాళ్ళ చాలా మంచివాడు మన ఆఫీసులో పనిచేస్తాడు పిల్లలు చాలా మంచి సౌమ్యుడు వీరాపురం దగ్గర రెండు నరికి పెట్టేసి ఉంటే నేను ఎదురుపోయిన లేదో చెప్పాను. ఇప్పుడు చదువుతూ అంటే ఒకవేళ కౌన్సిల్లో అనుకుంటుంది అంటే రా ఎందుకంటే ఉండదు గౌరవించాలి నో ప్రాబ్లం. అడే నేను 69 సంవత్సరాలు వచ్చింది ఈ ఊరు కోసరం, ఈ ఊరు బాగోసరం ఎంత దూరమైన తలదించుతా, నా తప్పు లేకపోయినా తలదించాను రెడీ ఫర్ ద సేక్ ఆఫ్ తాడిపత్రి అండ్ తాడిపత్రి పబ్లిక్. వీళ్ళందరూ ముందు జాగ్రత్త నేర్చుకోవాలా, అప్పుడే నన్ను క్వశ్చన్ లేసేది ఉంటుంది దగ్గర, నాకు జాగ్రత్త తెలియదు.